నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలపై హైకమాండ్తో చర్చ. ఏపీలో కొత్త లిక్కర్ షాపులు ప్రారంభం, రాత్రి 10 గంటల వరకు అమ్మకాలు. జమ్మూ కాశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా, మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం. దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు, నీట మునిగిన చెన్నైలోని పలు ప్రాంతాలు. సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన పయనమవుతారు. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ పార్టీ పెద్ద నేతలతో చర్చించేందుకు ఆయన ప్రధానంగా ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా 6 కేబినెట్ పదవులు ఖాళీగా ఉండడంతో ఆ విషయంపై సమీక్షించనున్నారు. ఇంకా రాష్ట్రంలోని చాలా జిల్లాలకు మంత్రులు లేకపోవడంతో ఇందుకు సంబంధించి ఇప్పటికే కసరత్తులు పూర్తయినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి మరోసారి ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రివర్గ విస్తరణ అవసరమని రేవంత్ రెడ్డి ఢిల్లీ హైకమాండ్కు సూచించనున్నారు. ఇప్పటికే జాబితా ఖరారైనప్పటికీ దానికి అనుమతులు వచ్చేలా టూర్ కొనసాగుతుందని సమాచారం. మరోవైపు రేవంత్ రెడ్డి సచివాలయంలో నేటి నుంచి ప్రతి శాఖకు సంబంధించి సమీక్షలు చేపడుతున్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రైవేట్ మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. 26 జిల్లాల్లో 3,396 మద్యం దుకాణాలను వ్యాపారులు ప్రారంభించనున్నారు. గత 5 ఏళ్లుగా ఏపీలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచిన మద్యం దుకాణాలు నిన్నటితో మూసివేశారు. ప్రైవేట్ వ్యక్తులకు టెండర్ ఇవ్వటం ద్వారా 1,800 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఈ వైన్ షాప్స్ ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేయనున్నాయి. తిరుపతిలో 227 షాప్స్ అత్యధికంగా ఉండగా అల్లూరి జిల్లాలో 40 అత్యల్పంగా ఏర్పాటు అవుతున్నాయి. డిపోల నుంచి సరుకు తీసుకొని నేరుగా షాప్లను ఓపెన్ చేయనున్నారు వ్యాపారులు.
ప్రభుత్వ నిబంధనల మేరకు స్కూళ్లు, కాలేజీలు, ప్రార్థనా మందిరాలు, హాస్పిటల్స్ కు 100 మీటర్ల దూరంలో ఈ కొత్త మద్యం షాపులు ఏర్పాటు చేయాలని తెలిపింది. నిబంధనల మేరకు చాలా చోట్ల కొత్తగా ఏర్పాటు చేసుకునేందుకు షాపులు దొరకడం లేదు. సిండికేట్ తో సంబంధం లేకుండా సొంతంగా షాపులు దక్కించుకున్న వారు తమ లైసెన్సులను ఇతరులకు ఇచ్చేందుకు బేరసారాలు చేస్తున్నారు. దీంతో చాలా షాపులు చేతులు మారే ఛాన్స్ అవకాశాలు కనిపిస్తున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణం చేయనున్నారు. ఇవాళ ఉదయం 11:30 ఈ కార్యక్రమం జరగనుంది. దీంతో ఆయన ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి తొలి సీఎం కానున్నారు. శ్రీనగర్లోని షేర్ ఏ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్లో ఈ వేడుక నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశం ఉందని సమాచారం. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేతలకు మంత్రి పదవి, డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉంది. మంత్రి పదవి కోసం రాష్ట్ర అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా, ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్ పేర్లు వినిపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా తమిళనాడులో జనజీవనం అస్తవ్యస్తంగా ఉంది. రైలు, రోడ్డు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముందు జాగ్రత్త చర్యగా చెన్నై, చెంగల్పేట, తిరువలూరు, కాంచీపురం జిల్లాలో ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. చాలా చోట్ల రోడ్లు, నివాస ప్రాంతాలు మోకాళ్ల లోతు నీటిలో ఉన్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా అనేక విమానాలు, రైళ్లు రద్దు అయ్యాయి. రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనంగా మారిందని, గురువారం ఉదయం చెన్నై తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఒకరి వద్ద 30,000 అప్పుగా ఇప్పించి జమీనుగా ఉన్న వ్యక్తిని అప్పు ఇచ్చిన వ్యక్తి కిడ్నాప్ చేసి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఫలక్నుమా పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. జుబేర్ అనే వ్యక్తికి మొహద్ అమిద్ దగ్గర మొహద్ అలీ 30,000 2 నెలల క్రితం అప్పు ఇప్పించాడు. ఆ డబ్బుకు అలీ మధ్యవర్తిగా ఉన్నాడు. ఈ క్రమంలో అప్పు తీసుకున్న జుబేర్ డబ్బు చెల్లించేందుకు అందుబాటులోకి రాలేదు. దీంతో అమిత్ అలీని కొంతమందితో కలిసి కిడ్నాప్ చేసి గుల్బర్గా తీసుకువెళ్లి విచక్షణ రైతంగా కొట్టారు. గుల్బర్గాలో పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా అలీ అరవడంతో పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తులను పట్టుకుని వివరాలు ఆరా తీశారు. దీంతో గుల్బర్గా పోలీసులు స్థానిక ఫలక్నుమా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని నిందితులను పట్టుకున్నారు. బాధితుని భార్య ఆఫ్రిన్ బేగం ఫిర్యాదుతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.
పదమూడు పద్నాలుగు ఇంటర్వ్యూ అయితే మిడ్ నైట్ 23:45 గంటలప్పుడు ఒక మహిళ అఫ్రిన్ బేగం అనే మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసింది కదా, తన భర్త అలీని మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బావర్చి హోటల్ నుంచి తెలిసిన వ్యక్తులు మొహమ్మద్ హమీద్ అండ్ సిరాజ్ ఖాన్ తదితరులు కిడ్నాప్ చేసినారనేసి సమాచారం ఇవ్వగా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించిన పరిశోధన ప్రారంభించడంలో పరిశోధనలో తేలిందేమనగా అంతకుంటే ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే తన భర్త అలి ఆ జుబేర్ అనే వ్యక్తికి మిత్రుడు, అలాగే జుబేర్ ఆయనకి ఇంకో మిత్రుడు అండ్ హమీద్ దగ్గర ఈ పెళ్లి ఖర్చులకు అనేటువంటి సామాన్లకి ఫ్రిడ్జ్ కి దానికి 30,000 అప్పుగా తీసుకున్నాడు, దానికి ఇవ్వకపోవడంతో ఆ డబ్బులు కావాలని కావాలనేసి ఆ జుబేర్ ఇల్లు చూపేటం అనేసి ఎక్కడైతే అతను కర్ణాటక పోయి ఉంటున్నాడో అతను ఇల్లు చూపెట్టమని అలీని బలవంతంగా బండి ఎక్కించుకొని తీసుకెళ్లినారు. అయితే అఫ్రిన్ మలీ అఫ్రిన్ బేగం మాట్లాడుతూ ఉంటే మీ భర్త మాకు జుబేర్ ఇల్లు చూపెడితే మంచిది, లేకపోతే తేడా వస్తే మీ భర్త సంగతి చూస్తాం చంపేస్తామని చెప్పడంతో దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని పరిశోధన ప్రారంభించడం జరిగింది. దీని ప్రకారం మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వారు కర్ణాటకలోని గుల్బర్గా ఏరియాలో ఉన్నారని తెలిసింది. దాంట్లో కర్ణాటకలోని గుల్బర్గా కంట్రోల్ నుంచి మాట్లాడి అది సుల్తాన్పూర్ ప్రాంతంలో ఆ బండి సమాధి ఉన్నప్పుడు అక్కడ పోలీసులు అలర్ట్ చేయగా వాళ్ళు వెహికల్ చెకింగ్ చేసి ఈ బండిని ఏదైతే సస్పీషియస్ వెహికల్ ఉందో దాన్ని ఆపి అందులో వాళ్ళు మాట్లాడటగా అలీ అనే వ్యక్తి అప్పటిదాకా భయంతో కూర్చున్న వ్యక్తి ఆ కర్ణాటక ఇన్స్పెక్టర్ గారితో లేసా నన్ను ఇట్లా కిడ్నాప్ చేసుకుని రావడం జరిగింది, నన్ను చంపాన్ని బెదిరిస్తే నేను మాట్లాడుకుంటూ ఉన్నా అని చెప్పడం జరిగింది. వెంటనే వారు అదుపులో తీసుకుని పోలీసులకు హైదరాబాద్ మా పోలీసు సమాచారం ఇవ్వగా ఇక్కడి నుంచి మహేష్ ఎస్ఐ గారి టీం వెళ్ళి వారిని పట్టుకొని రావడం జరిగింది. దీంట్లో మొహమ్మద్ హమీద్, మొహమ్మద్ సిరాజ్ ఖాన్, అమ్జద్ ఖాన్, సయ్యద్ షర్ఫుద్దీన్ అలియాస్ సయ్యద్ ఉబేద్, మొహమ్మద్ రహీం పాషా, షేక్ ఆసిఫ్ అనే వాళ్ళు నిందితులుగా ఉన్నారు. దీనికంటే ముందు కూడా ఈ డబ్బు కోసం ఒక రోజు ముందు ఈ సజ్జాద్ అనే అంటే జుబేర్ తమ్ముడి దగ్గర నుంచి హోండా షైన్ బెదిరించి దాని హోండా షైన్ వెహికల్ ని కూడా ఎక్స్ట్రాక్షన్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కేసు కూడా నమోదు చేసినాం. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఈ 6 నిందితులుగా ఉన్నారు. తదుపరి పరిశోధనలో ఇంకా వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకుని ఇంకా విచారిస్తాం. దీని వెనుక ఎవరెవరు బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారో చేసి వాళ్ళందరికీ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. కిడ్నాప్ కర్కే యాసే లేగే గాడీ మే లిక్ జాగే గుల్బర్గా మే జో నా మాన్నే ప్లానింగ్ కుస్తీ తో ఫిర్ హమారే యాసే లక్నో పిఎస్ సే లోగ్ జవాన్ జో నా యాసే ఫోన్ కర్కే మాకే గుల్బర్గా పిఎస్ మే ఇన్ఫర్మేషన్ కరే తో వాగే పోలీస్ వాలే ఆకే జో నా పకడ్ లియే హమ్ లోగో మేరే కో తో సేఫ్ సైడ్ హోగే హమే फिर वहां से हैदराबाद से पुलिस आ गया, मेरे यहाँ से गुलबर्गा लेके गया, यहाँ से मेरे नाम दोस्त दुबर है, उन्होंने पैसे अमित के देना था, अमित मेरे को 30,000 रुपये 30,000 के लिए जो है ना मेरे को खाली पीली टॉर्चर करे धलना, फिर यहाँ से गुलबर्गा घर पे से आगे लेके जाके गुलबर्गा लेके गए, फिर मारे घर मेरे को अमित और सिराज दोनों मिल के मारे, उसके बाद जो है ना वहाँ पे गुलबर्गा गया बाद वहाँ की पुलिस आ गए, हम लोग को ले लेके फिर पी एस में बिठा दिया वहाँ पे. कितने लोग? इतने 4 लोग 5 लोग थे उसमें, सिराज और अमित और अबेद और अमित बोल गया, दूसरा का नाम का आइडिया नहीं है मेरे को. मेरे को सिराज और अमित दोनों मारे. सिराज क्या करते हैं? सिराज कुछ रिपोर्टर है बोल के बता रहे थे उन्होंने. कौन से चैनल के? वो तो आइडिया नहीं है मेरे को. पैसे कौन किसके बाकी थे? अमित के पैसे बाकी थे, जुबेर मेरे दोस्त, उनका रोल 30,000, उसमें मेरा रोल ही नहीं है. मेरा नाम अली मिर्जा है. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బాలికల ఆశ్రమ పాఠశాల ప్రాంగణంలో నూతన భవనం నిర్మిస్తున్నారు. దీనికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. 2 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సింగరేణి కాలరీస్ కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. పినపాక నియోజకవర్గంపై అభివృద్ధిపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్పు రావాలని, ఆ మార్పు ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని అధికారులతో సహా అందరి ఆశీస్సులతో ఇందిరమ్మ రాజ్యం వచ్చే సుమారు 10 నెలలకు పూర్తయింది. ఈ 10 నెలలలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళల బ్యాలెన్స్ చేస్తూ ఆనాటి ప్రభుత్వము గత ప్రభుత్వము ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్పిన డబుల్ బెడ్రూమ్ లాంటి అనేక కార్యక్రమాలు ప్రజల గుమ్మానికి
ప్రజలకు చెందకుండా ఉంటే గడిచిన ఈ 10 నెలల్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని అనేక ప్రాంతాల్లో అసంపూర్తిగా పూర్తయిన వాటిని ఈ ప్రభుత్వం పూర్తి చేసి రాబోయే కొద్ది రోజుల్లో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా పేదవాళ్ళలో బహు పేదవాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించి అదే దిశలో ఈ పెనపాక నియోజకవర్గంలో కూడా ఇవ్వడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు రాబోయే ఈ నెలాఖరు లోపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 ఇళ్లు తగ్గకుండా పేదవాళ్ళ చిరకాల కోరిక ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయో ఆ ఇందిరమ్మ ఇళ్ళు కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఆ దిశలో భాగంగా నిన్న మొన్ననే ఇందిరమ్మ కమిటీలు ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ఇందిరమ్మ కమిటీలు ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీలో వేసుకున్నామో అదే పద్ధతిలో ఈనాడు ఇందిరమ్మ కమిటీలను కూడా స్థాపించుకోవడం జరిగింది. పేదవాడికి మంచి చేయాలని, పేదవాడి కళ నెరవేర్చాలని, పేదవాడిని కూడా ఈ సమాజంలో గౌరవంగా గర్వంగా బ్రతికే విధంగా మీరు మేము మనందరం కలిసి వాళ్ళ జీవితాన్ని ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్లే దాంట్లో మనందరం కలిసి పనిచేస్తేనే అది డెలివరీ చేయగలుగుతామనేది మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఏదోలే ప్రభుత్వం అంటే ప్రజాప్రతినిధులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అనుకోవద్దు. ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రజాప్రతినిధులు కలిస్తేనే దానికి ఒక అర్థం పరమార్థం ఏదైతే ప్రభుత్వం అనేది ఉందో అది నడుస్తుంది అనేది మీరు విస్మరించొద్దు. రైతులకు 2 లక్షల వరకు ఈ ప్రభుత్వం అర్హులైన వాళ్ళకి మాఫీ చేస్తామని చెప్పాం. గత 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వము మొత్తము సుమారు 13,500 కోట్లు 2 విడతలుగా 10 సంవత్సరాలలో రైతుల రుణమాఫీ చేస్తే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం 26 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలని ఇప్పటి వరకు రుణమాఫీ చేసింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో పిఎస్సిఎస్ సహకార సంఘంలో అతిపెద్ద కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గత 10 సంవత్సరాల నుంచి ఇందులో అక్రమాలు జరుగుతున్నట్లు అనుమానాలున్నాయి. 2 నెలల క్రితం సాధారణ సహకార సంఘం రైతులు సభలు నిర్వహించారు. ఈ సభలో సంఘానికి సంబంధించిన పూర్తి లావాదేవీలు చూపించాలని వారు కోరారు. అందులో సుమారు 10 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు తేలింది. దీంతో రైతులు చైర్మన్ను ప్రశ్నించారు. ఆయన వారి మాటలను దాటివేసే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని రైతులు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి విన్నవించుకున్నారు. తమకు న్యాయం చేసేలా ముందుకు రావాలని ఆ రైతులు 4 Sides TVని ఆశ్రయించారు. రైతులు చాలా చైతన్యవంతులు. ఈ ప్రాంతంలో రైతులు ముందుగానే ఆలోచించి రైతుల పక్షాన సహకార సమితి నిలబడతాం ఆలోచించి ప్రతి రైతు కూడా వెనుదండుకోండి, రూపాయి పోగేసుకుని మా వాటా దంతులు ఇవ్వాలా, ఇంత పెద్ద సహకార సమితి ఇక్కడ రైతులు నిర్మాణం చేసుకున్నారు. అటువంటి సహకార సమితిలో ఇలా దొంగలు పట్టినట్టుగా ఇలా 10 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ఇవాళ రైతులకు రుణాలు ఇవ్వమంటేనేమో ఇవ్వలేని పరిస్థితుల్లో సహకార సమితి, దొంగలకు మాత్రం లక్షల రూపాయలు దోచిపెడుతున్నారు. కేవలం మా క్రాప్ లోన్ మీద, రైతులకు ఇవ్వాల్సిన క్రాప్ లోన్ మీద బైలాలకు విరుద్ధంగా ఈ క్రాప్ లోన్ వివిధ పద్ధతిలో వాడుకుంటూ ఆ స్వలాభాలకు వాడుకుంటున్నారు. దీని మీద 10 సంవత్సరాలుగా వివిధ రైతు సంఘ నాయకులు కావచ్చు, రైతులు కావచ్చు, డీసీఓ గారికి కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కమిషనర్ కావచ్చు ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఏ ఒక్క అధికారి కూడా ఈ సంఘంపై చర్య తీసుకోవడానికి కానీ ముందుకు రావడం జరగలేదు. కాబట్టి ఇవాళ మేము ఈ సంఘం తరఫున రైతుల పక్షాన మేము కేవలం అధికారులను ప్రశ్నిస్తున్నాం. మీరు ఇవాళ దీని విచారణకు సిద్ధం చేయాలి. ఇవాళ 10 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, దీని మీద పూర్తిగా విచారణ జరగాలి. ఈ అవినీతి భాగవతాన్ని పాల్పంచుకుంటుంది. ఇవాళ ఎంత పెద్దవారైనా కావచ్చు దాన్ని భాగవతం బయట పెట్టాలి. ఈ పైసలు రికవరీ చేయాలి. రైతులకు రుణాలు ఇవ్వమంటేనేమో ఇవ్వలేని పరిస్థితులు. ఈ సంఘం ఇవాళ సాధారణ సమావేశంలో గత నెల క్రితం జరిగిన సాధారణ ప్రతి ఒక్క రైతు కూడా ఈ సంఘ సభ్యులు ప్రశ్నించడం జరిగింది. రైతులకు అన్యాయం జరిగింది, ఇది కేవలం కూర్పుగానే ఉన్నది. ఇదంతా కూడా ఆడిట్ అధికారులు డీసీ అధికారులు అందరూ కలిసి కూడా ఇది కూర్పు భాగంలో ఈ ఆడిట్ చేయడం జరిగింది. దీని మీద విచారణ జరగాలని అందరూ కూడా దీని మీద తీర్మానం చెప్తే ఈ
రోజు వరకు కూడా అధికారులు స్పందించలేదు. మేము చూసుకుంటూ పోతే చనిపోయిన రైతుకి మూడు నెలల తర్వాత కూడా 30,000 రుణం ఇచ్చినట్టుగా ఇలా మనకు కనపడుతుంది కాయదనాల. అటువంటి పరిస్థితులలో ఇంక ఎంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందో కూడా చూడాల్సిన బాధ్యత ఉంది. అధికారులు ఈ పక్కకు రాకపోవడం వల్ల స్వేచ్ఛతో మిలియాల అవినీతి పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఇలా రైతు పక్షపాతంగా ఉన్నది, రైతుల కొరకు ప్రభుత్వం పనిచేస్తున్నది. కాబట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా అధికారులు పనిచేయదు. ఇలా ప్రభుత్వం కూడా స్పందించి అధికారులు వెంటనే చెన్నపేట సొసైటీకి పంపించి సెక్షన్ 51 కింద దీని మీద విచారణ సిద్ధం చేయాలని, రైతులను కాపాడాలని, రైతులటువంటి సొమ్ములు మా వాటా మా ఫోన్ అక్రమం జరిగిందన్నా, అది నా ఎవరైనా కానీ ఈచ్ వన్ ఎవరైనా కానీ వాళ్ళు ఆల్రెడీ డిసి బ్యాంక్ ఎప్పుడు డిస్ట్రిక్ట్లో అమ్మ వల్ల తీసుకొచ్చుకున్నారు. మన వన్ బీ కాదు, రెండు పాస్బుక్లు పెట్టి తెచ్చుకున్నాం కూడా చంద్రపేటకు వచ్చి మళ్ళీ వచ్చి 1B ఇచ్చి అక్కడ తీసుకుని అనుకున్నారు. నా దగ్గర 50 ప్రూఫ్ ఉన్నది, ప్రూఫ్ రేపు పొద్దుగా నీకు వచ్చినాకనే ఏ డిపార్ట్మెంట్ కానీ ముందు రాదు. 50 ప్రూఫ్ నీకు పట్టుకోవచ్చా? నీకు ఇద్దరు నాకు ఇద్దరు ఇప్పుడు అందుకే పట్టుకోవచ్చా? నాకు ఇద్దరు ఈయన కూడా అగ్నిబద్ధాన్ని తీసుకున్నాడు. నేను తీసుకున్నా, ఎవరైనా తీసుకున్నా చెప్పు. నువ్వు నేను తీసుకున్నా సార్, పెద్ద జోక్ నేను అగ్నిబద్ధాన్ని తీసుకున్నా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు నోటీ పెట్టిన అగ్నిబద్ధాన్ని నోటీ పెట్టరా? సత్తుగా పెట్టరా? వాడు సొంతం పెట్టు. నీకు రైతులే కదా, నీకు రైతులే కదా, నా కూడా సమాన న్యాయం కావాలి కదా, నా కూడా సమాన న్యాయం కావాలి. నువ్వు ఇవ్వకుండా ఎంత కేసు అందరికీ పక్క పెట్టు. మేము కడే బాధ్యత కూడా డబ్బులు బద్దం కావచ్చు. నాకు 6 ఎకరాల భూమి ఉన్నది, 1 పైసా 2 పైసా కాదు. నా 6 ఎకరాలకైనా 90 లక్షల రూపాయలు రాసిండు, ఇక్కడైనా కూడా 10 లక్షల రూపాయలు పడతారు, 9 వేలు రాస్తారు. అవన్నీ అప్పటికి పోయినా కొడుకు ఫీజు కడుకుని అమ్ముకున్నా నేను. అవన్నీ అప్పటికి పోయినా కొడుకు ఫీజు కడుకుని అమ్ముకున్నాను. ఏ న్యాయం అమ్మి న్యాయం ఎవరికి న్యాయం చేసింది మీరు? ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్ ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 సైడ్స్ టీవీ.